మొన్న శుక్రవారం రోజు పోలీస్ మీద జరిగిన దాడిలో ముద్దాన్ని గుర్తించి ఇవాల అరెస్ట్ చేయడం జరిగింది వాటి యొక్క వివరాలను ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను మనందరికీ తెలిసిన విషయమే 4వ తారీఖున పోలీస్ వారు మన ఎక్సిఎం గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బందోబస్తు సమయంలో ఎంతో సంయమనంతో ఉద్యోగం చేస్తూ ఉండగా అవతల టీడీపీ క్యాడర్ వారి సభ్యులు అక్రమంగా అల్లరి ముక్కలుగా ఏర్పడి పోలీస్ వారి మీద విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది ఒకసారి కాకుండా దఫ దఫాలుగా పోలీస్ వారి మీద దాడి చేయడం జరిగింది ఇందులో మనకి విచారణలో తెలియని దాని ప్రకారం టెక్నికల్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని మొత్తం 62 ముద్దాయిల్ని గుర్తించడం జరిగింది ఇందులో మెయిన్ గా మనకి ఈన ఊడూరు టీడీపీ ఇన్చార్జ్ ఎవరైతే ఉన్నారో చెల్లా బాబు గారి వారి పిఏ గోవర్ధన్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు అండ్ అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత విచారణలో తెలిపిన ఫ్యాక్ట్స్ మేరకు వీరు ముందస్తుగానే ప్రణాళికలు చేసుకొని ఈ దాడి చేయడం కూడా జరిగింది ఈ నెల 2వ తారీఖున చెల్లా బాబు గారు రెండుచెర్ల మండలంలో టీడీపీ క్యాడర్ అందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టి మనకి 4వ తారీఖున ఎక్సిఎం గారు ఉంగునూరు ప్రోగ్రామ్ ఉంది ఆయనకి ముందస్తుగా ఇచ్చిన షెడ్యూల్ దాని ప్రకారం కాకుండా మనం పుంగుడూరు టౌన్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి కూడా ఒకవేళ మనము తీసుకెళ్ళినప్పుడు కనుక ప్రోగ్రామ్ని అసలైన ప్రోగ్రామ్ని కాకుండా వాటిని మితిమీరి మనం పుత్తూరు టౌన్లోకి తీసుకెళ్లే సందర్భంలో పోలీసు వారు కనుక మనకి అడ్డు వస్తే వారి మీద మనం దాడి చేయాలి అని అప్పుడు దాడి చేసినప్పుడు ఖచ్చితంగా అలాంటి గొడవల్లో పోలీసు వారు కాల్పులు జరుపుతారని అలా కాల్పులు జరిపితే టీడీపీ క్యాడర్లో ఎవరో ఒకరికి ఏదైనా జరిగితే తద్వారా మనకి రాష్ట్ర మొత్తం కూడా ఇమేజ్ వస్తుంది అనే ఉద్దేశంతో పోలీసు వారి మీద శిక్షణరహితంగా రాళ్లతోనూ కర్రలతోనూ బాటిల్స్ బీర్ బాటిల్స్ సోడా బాటిల్స్తోనూ ముందుగానే వాళ్ళు పెట్టుకొని దాడి చేయడం జరిగిందండి ఇలాంటి ఇది మనకి ఇప్పటి వరకు పోలీసు వారు విచారణలో తెలియని ఫ్యాక్ట్స్ దీనికన్నిటికీ కూడా ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ఈరోజు ఈ మొత్తం 62 మందిని కూడా పలమనేరు డిఎస్పీ గారు అండ్ పలమనేరు ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ గారు వారి యొక్క స్టాఫ్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది మన జిల్లా ఎస్పీ గారు కూడా ఇంత తొందరగా ఈ విచారణ కంప్లీట్ చేసి ఎవరైతే ఈ అల్లరి ముక్కలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముద్దాయిల్ని అరెస్ట్ చేసినందుకు పలమనేరు డిఎస్పీ గారిని వారి టీం అందరినీ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ ఈరోజు విచారణ వరకు 62 మందిని అరెస్ట్ చేయడం జరిగిందండి ఇంకా రిమైనింగ్ కు అంత ఎవరెవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే వారిని కూడా తర్వాత విచారణలో అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది కేవలం పుంగూరు నియోజకవర్గం వాళ్ళే ఉన్నారా లేదంటే బయట నియోజకవర్గం నుంచి కూడా ఉన్నారు ఏవన్ ముద్దాయిగా ఉన్న అపాయింట్ చేశారు మేడం చెల్లబాబుని ఏవన్ గా చేశారు కదా ఈ కేసెస్ లో చెల్లబాబుని ఏవన్ ముద్దాయిగా కోర్ట్ చేయడం జరుగుతుంది మరి ఆయన అరెస్ట్ చేస్తున్నారు మేడం ఈ రోజు 62 మంది అన్నారు కదా అందులో వాళ్ళు దొరకకపోతే వాళ్ళ పేరెంట్స్ ని కొంతమంది తీసుకొచ్చి అదుపులో తీసుకున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి హార్ట్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు తీసుకొచ్చి